గిఫ్ట్ చేస్తారు, ఏ తిన్నాక నిలబడు అంటారు, తిన్నాక కూర్చో అంటారు. దేనికి? సీరియల్లో ఉంటాయి అది, కానీ ఎప్పుడైతే సీరియల్ లేదనుకోండి రోగం వస్తుంది. అప్పుడు అదేవిధంగా నేను ఆటోమేటిక్గా ఇలా పక్కకు కూర్చున్నాను అనుకోండి, ఏమైంది? నాభిని చెక్ చేసేది ఇలా, రెండు చేతులు దగ్గర పెట్టుకోండి. ఒక్కోసారి పిల్లలు అంటుంటారు ఈ సైడ్ నొప్పి పెడుతుంది, కింద దిగిపోతుంది. ఇప్పుడు నాభి ఇక్కడి నుంచి ఇక్కడికి దిగిపోయింది, నాభి ఇక్కడ ఉండాల్సిన నాభి ఇక్కడ గుండిపోయింది, అంటే ఈ కాల్ సైడ్కి వచ్చింది ఈ కార్నర్లో. అప్పుడు ఏం చేయాలి? సో ఈరోజు మనం నాభి విజ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాం. నాభి విజ్ఞానం అంటే మన మొదటి మౌత్, ఏమనుకున్నాం, ఫస్ట్ మౌత్, మనం పుట్టక ముందే ఉండే ఒక ఫస్ట్ మౌత్ ఏదైందో అది నాభితో స్టార్ట్ అవుతుంది. అంటే మన అమ్మ కడుపు నుంచి మన శరీరానికి శక్తి రావాలంటే అది నాభి. అది ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి మనం చేసే పనిలో బరువులు ఎత్తినా, బకెట్ బరువు ఒకసారి ఎత్తాం అనుకోండి ఒక సైడ్ జారిపోతుంది, బాగా దగ్గామనుకోండి ఒక సైడ్ జారిపోతుంది, లేకపోతే సడన్గా పరిగెట్టామనుకోండి నాభి జరిగిపోతుంది. దాన్ని నావెల్ డిస్లొకేషన్ అంటారు, నాభి బిగడగా మారిపోయిందని. ఆ నాభి డిస్ప్లేస్మెంట్ మారిపోయింది, ఇక్కడ ఉండే నాభి వేరే దగ్గరికి మారిపోయింది. సో అప్పుడు నాభిని మళ్ళీ ఎలా సెట్ చేయాలి అది మనకి విజ్ఞానం తెలీదు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ నాభి మారిపోవడం వల్ల ఒకటి లివర్ ఎక్కువ ప్రెజర్ అవ్వడం, లూజ్ మోషన్స్ అవ్వడం, టైట్ మోషన్ అవ్వడం, ఇండైజెషన్ అవ్వడం, లేకపోతే ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఒక ఇంచు కిందకి వెళ్ళినా, హాఫ్ ఇంచు కిందకి వెళ్ళినా మొత్తం మారిపోతుంది. అది తెలియక ఏమవుతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. మీకు ఇంకోటి తెలిసా, నాభిని దాసి ఇప్పుడు ఇది కూడా పెట్టుకుంటున్నారు, బ్యాంక్స్లో స్టెమ్ బ్యాంక్స్లో కూడా పెట్టుకుంటున్నారు. సో అంత విజ్ఞానమైన నాభిని ఏం చేస్తాం, మనం పట్టించుకోకుండా మానేసాం. కానీ ఉంది, శాస్త్రం లేదనకూడదు, ఉంది కూడా. ఆ ఉండే విజ్ఞానం మరొకసారి తెలుసుకుంటున్నాం అంతే. అది కేవలం యోగ శాస్త్రం ద్వారా తెలుస్తుంది. యోగం అంటే కలయిక, అండ్ సెంటర్ చేసేది యోగం. అందుకే భారతీయ సంస్కృతిలో కొన్ని గేమ్స్ కానీ, ఉండే ఆహార అలవాట్లు కానీ, విధి విధానం కానీ అన్నీ ఏం చేస్తారు, సెంటరింగ్ చేస్తారు. ఏ తిన్నాక నిలబడు అంటారు, తిన్నాక కూర్చో అంటారు. దేనికి? ఆ సెంటర్ రావడం కోసం. నువ్వు తిన్నా నడవా, ఒకరు అడ్డదిడ్డంగా నడుస్తారు. ఇవన్నీ ఎప్పుడైతే సెంటర్ అవుతుందో అప్పుడు నాడీ విజ్ఞానం కానీ తల కానీ అన్నీ సెట్ వస్తాయి. ఆ సెట్గా కాకుండా అంటే సీరియల్లో ఉంటాయి అది, కానీ ఎప్పుడైతే సీరియల్లో లేదనుకోండి రోగం వస్తుంది. సింపుల్గా నాడిని తగ్గించి, నాడిని మళ్ళీ సెంటర్ చేసేవి కొన్ని యోగ ప్రక్రియలు ఉంటాయి. పవన్ ముక్తాసనం చేస్తాం దగ్గరగా నొక్కడం, నావాసన వేస్తాం దగ్గరగా ప్రెజర్ చేయడం, మళ్ళీ కపాలపాతి చేస్తాం, అంటే కపాలు మొత్తం తలని బ్రాంచ్ చేయడం కోసం పొట్టని దగ్గరగా దగ్గరగా ప్రెస్ చేస్తున్నాం. వీటి చిన్న చిన్న పనులు చేయడం వల్ల నాభి ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. ఎవరికైతే లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది, పొట్ట ఎడం పక్క ఉంటుంది, అది జారిపోయి ఇంటెస్టైన్ అనేది లిఫ్ట్ అయిపోవడం వల్ల మొత్తం అంతా అది ఇంటెస్టైన్లో ఎక్కువసేపు ఉండగా జారిపోతుంది. అంటే వాడికి షోల్డర్ లెవెల్స్ ఎప్పుడైతే చూసుకుంటాం, ఇలా ఉండే షోల్డర్ కొంచెం లిఫ్ట్ అవుతుంది, ఇట్లా షోల్డర్ కొంచెం, ఆ కొంచెం లిఫ్ట్ అయింది మనం ఎప్పుడైతే సెట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా నాభి దిగుకు వస్తుంది. ఒకవేళ టైట్ మోషన్ అయిపోయింది అంటే లిఫ్ట్ అయిపోయింది, ఇంటెస్టైన్ బిగ్ ఇంటెస్టైన్ పైకి లేచిపోయింది, పైకి లేచిపోయినప్పుడు ఏం చేస్తాం, ఇది మళ్ళీ డౌన్ చేయడం, ఇది నాభి విజ్ఞానం సెట్ చేయడాన్ని. మీ షింక్ అనుకోండి, ఇంట్లో షింక్ ఉంటాయి కదా, మొత్తం చుట్టూ పట్టేసి ఉంటుంది, కిందని మధ్యలో ఏదైతే ఫ్రీ చేయగానే నీరంతా ఎలాగైతే లోపలికి వెళ్ళిపోద్ది అలాగే వెళ్ళిపోవాలి, అది వెళ్ళిపోయేది నాభి. అందుకు మనం ఎప్పుడు చూసినా స్థితి కరెక్ట్గా కూర్చోవాలి. అప్పుడు అదేవిధంగా నేను ఆటోమేటిక్గా ఇలా పక్కకు కూర్చున్నాను అనుకోండి, ఏమైంది, నాభి ఒక పక్కకి లేచిపోయింది, రైట్? మళ్ళీ ఏం చేయాలి, ఇమీడియట్గా సెట్ చేసుకోవాలి. ఎంతసేపు చేసామో అంతసేపు, అంతేగాని ఒక సైడ్ గేమ్స్, వన్ సైడెడ్ గేమ్స్ కానీ, లేకపోతే ఒక సైడ్ తిరిగి పడుకోవడం కానీ దీనివల్ల పట్టేస్తుంది. మళ్ళీ తరగతి ఇమీడియట్గా సెట్ చేయాలంటే ఏం చేయాలి, ఆసనాలు వేయాలి, పవన్ ముక్తాసను, పశ్చిమోత్తానాసను, నావాసను, ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో ఒకేసారి దగ్గరగా పొట్టమే పడే ఆసనస్ అని వేయాలి. యోగాలు ఏం చేస్తాం, లెఫ్ట్ టెన్ రైట్ టెన్ చేస్తాం, ఇట్లా ఈ రకంగా ఎప్పుడైతే చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఎవరికైనా రైట్ సైడ్ బాగా లేచిపోయింది అనుకోండి, వాడు ఆల్రెడీ ఇది దించాలనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ లేపడం 20 చేయాలి, రైట్ లేపడం 10 చేయాలి, అప్పుడు సేమ్ అవుతుంది. అంటే ఇటు 20 చేస్తే బెండ్ అయ్యాను అనుకోండి, ఈ షోల్డర్ డౌన్ అవుతుంది, ఇది స్ట్రెచ్ అవుతుంది. ఆ విధంగా కూడా మనం కన్సిడర్ చేస్తాం, అంటే లెఫ్ట్ ఎక్కువ చేయాలి, రైట్ తక్కువ చేయాలి, నాభిని సెట్ చేయడం కోసం. అది వాడి నడకలో తేడా కాదు, నాభి మారిపోయింది కాబట్టి ఇలా మారిపోయింది. నాభిని చెక్ చేసేది ఇలా, రెండు చేతులు దగ్గర పెట్టుకోండి, ఇది నమస్కారం పెట్టుకోండి, రెండు చేతులు పూర్తి ఇక్కడ నేను గీతలు తగులుతున్నాయి, ఈ రెండు చేతులు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత తగులుతుంది, ఈ రెండు ఫింగర్స్ సరాసరి కంప్లీట్ పెట్టండి, ఇక్కడ రెండు చేతులు ఒకసారి ఓపెన్ చేసి లాక్ చేయండి, ఫింగర్స్ ఇలా ఓపెన్ చేసి లాక్ చేసేయడం వల్ల మెల్లగా చేతులు ఓపెన్ చేస్తే
తిన్నగా ఓపెన్ చేయండి. ఇప్పుడు ఏమైంది, దీనికి ఆటోమేటిక్గా ఒక చంద్రమాలాగా వచ్చింది. ఇట్లా ఎలా ఉంది, ఒక చంద్రమాలాగా ఒక హాఫ్ మూన్ షేప్ ఇక్కడ వచ్చింది. అంటే నాభి సార్టే సెట్ అయిపోయిందని. ఎవరికైతే ఉంటుంది, కొంచెం ఎక్కువ తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉందని నిర్ణయించాలి. అప్పుడు ఏ సైడ్ ఎక్కువ ఉందనుకోండి, దాన్ని లాగాల మళ్ళీ పుష్ చేయాలి, పుల్ ఆర్ పుష్ ఏదో ఒకటి ఉంటుంది. ఇది అంతా చెప్పేది వైద్యం, అది నాడీ వైద్యం. లేదు ఇవన్నీ నాకు తెలియవు అంటే చిన్న చిన్న పరికరాలు వాడుకోవాలి, చిన్న పరికరాలు వాడుకొని కూడా ఇవన్నీ చేసుకోవాలి. బొడ్డు ఏదైతే ఉందో ఈ బొడ్డుని మనం సెంటర్ చేసేది ఇట్లా వేలు పెట్టగానే మనకేమవుతుంది, మొత్తం లోపల ఒక హార్ట్ బీట్ తెలుస్తుంటుంది. నిదానంగా ఇక్కడ టిక్ 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 అని హార్ట్ బీటు మన ఫింగర్స్ చివరిని ఇలా ట్యాప్ అవుతుంటుంది. అంటే నాభి సెంటర్లో ఉందని. ఒక్కోసారి పిల్లలు అంటుంటారు ఈ సైడ్ నొప్పి పెడుతుంది, కింద దిగిపోతుంది. లేడీస్ కంటే ఒక్కోసారి బాగా మంచెస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కింద బొడ్డు జారిపోతుంటుంది, బరువు ఎక్కువైపోయి జారిపోతుంది. అలాంటప్పుడు ఇక్కడికి వెళ్ళిపోతుంది పెయిన్, పొత్తి కడుపు నొప్పి వేస్తుంది అన్నప్పుడు. అంటే అది నాభి జారిపోయిందని అర్థం. కొందరికి ఏంటంటే పైకి దన్నేస్తుంది, హార్ట్కి ఎక్కువ ప్రెజర్ పడిపోతుంది. సో ఈ నాభి ఎప్పుడైతే సెంటర్ ఉంటుందో మ్యాక్సిమం అన్ని రోగాలు సమతుల్యం ఉంటుంది, అన్ని రోగాలు. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఇవన్నీ విద్య నాకు తెలియదు అన్నప్పుడు ఇలాంటి కొన్ని కొన్ని పరికరాలు ఉంటాయి, ఈ పరికరాలు చేసేసి ఇలా నాభిని లాక్ చేస్తున్నాం. ఇది ఏం చేస్తుంది, మెల్లగా వాక్యూమ్ సిస్టమ్ అనేది దగ్గర తెచ్చుకుంటుంది. ఈ పొట్టని దగ్గరగా చేసుకొని ఇలా లాక్ చేసి వాక్యూమ్ సిస్టమ్లో దగ్గర లాక్కొని ఆ నాభిని మెల్లగా ఒక 10 సెకండ్స్ 10 మినిట్స్లో మొత్తం అంతా దగ్గర చేస్తుంది. లేదు అది నాకు తెలియదు అన్నప్పుడు మళ్ళీ ఈ ఒక గాజ్ సీసా తీసుకోవాలి. ఇంట్లో ఉన్న ఏదైతే బాగా తిక్కుగా ఉన్న ఆముదం కానీ నువ్వుల నూనె కానీ ఇట్లాంటి ఏమైనా తిక్కుగా ఉండే ఆయిల్ వేసేసి పొట్టని అక్కడ పెట్టేస్తాం. సో బయట నుంచి గాలి వెళ్ళకుండా అలా పెట్టుకోవడం కానీ మీరు అన్నట్టు ఇందాక నాభికి ఆహారం ఏదైతే అంటే మళ్ళీ నూనె, ఆ నూనె పెట్టేసి అలాగ లాగడం వల్ల మెల్లగా చేస్తారు. ఇది చైనా థెరపీలో మళ్ళీ కప్పింగ్ థెరపీస్ అంటారు. ఆ కప్స్ పెట్టేసి కూడా మనం నాభిని దగ్గరకు తెచ్చుకోవచ్చు. కప్స్ ఇలాంటి కప్పింగ్స్ థెరపీస్ కూడా ఉంటాయి. ఇగో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నాభిని దగ్గరగా లాగేసి పెట్టేస్తాను. ఏది ఇప్పుడు ఇప్పుడు ఉంది, అదే 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 మీరు అన్నట్టు కరెక్ట్. ఇప్పుడు నాభి పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇట్లా లాక్కోవాలి. ఒక సైడ్కి వెళ్ళిపోతే మళ్ళీ దగ్గరగా చేయాలంటే మెల్లగా దాన్ని వదిలేసుకోవాలి. మళ్ళీ బొడ్డు దగ్గర నుంచి మెల్లగా తిప్పేసేస్తే వచ్చేస్తుంది. మొత్తం నేను పుల్ చేశాను పెట్టాను. సరే ఇక్కడ ఉండి నాభి నాభి ఇక్కడ జారిపోయింది, ఇక్కడికి రావాలి. దీన్ని సెంటర్ దీని కార్నర్లో ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఏం చేస్తున్నాం, కప్పింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, దగ్గరగా వస్తుంది. ఈ ఈ సైడ్ ఇక్కడ ఉన్న ఈ కార్నర్లో ఉండేది సెంటర్కి వచ్చింది ఒక 1-2 మినిట్స్. దీని తర్వాత మళ్ళీ తెచ్చేసుకుంటు ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇటు తెచ్చుకుంటున్నాం. తెచ్చుకున్న తర్వాత ఏమవుతుంది, మళ్ళీ సెంటర్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా. ఇది కొన్ని ప్రయోగాలు ఒక కొన్ని పరికరాలు వాడుకొని చేసుకుంటారు. ఇది కూడా నాకు తెలియదు అన్నప్పుడు ఏం చేస్తాం, నా వాసన దగ్గడం ఇక్కడ ఉంది తగ్గండి. ఒక ప్రకంపనాలు జరుగుతున్నాయి చేస్తున్నాండి. ఎప్పుడైతే ప్రకంపనాలు చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, ధడక్ 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 కొట్టగానే సౌండ్స్ అనేవి సెంటర్కి వచ్చి తరంగాలు బ్యాక్కి వెళ్తుంటాయి. ఇక్కడ అదే జరుగుతుంది, మెల్లమెల్లగా ప్రెజర్ అంతా పొట్ట దగ్గర పడుతూ మళ్ళీ వస్తుంది. ఇంకొక ఆసనం, కాళ్ళు చేతులు ఒకేసారి పైకి ఎత్తాలి, పైకి ఎత్తి హెడ్ నావాసన్ పైకి చూడండి, పైకి చూడండి, లెగ్ స్ట్రైట్గా కాళ్ళు 10 డిగ్రీస్. ఇలా చేసుకున్నా చాలు, పొట్టలో ఒక వైబ్రేషన్ జరిగి నాభి దగ్గరికి అలా వచ్చేస్తుంది మొత్తం ఆ వైబ్రేషన్స్ అంతా. లేదు ఇది అంతా మనకు తెలియనప్పుడు ఈ ఆసనాస్ వేస్తే చాలు ఆటోమేటిక్. లేదు ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఉండాల్సిన నాభి దిగు జారిపోయింది. చిన్నపిల్లప్పుడు ఉయ్యాల జంపాలంటాం, ఏమంటాం ఇట్లా దగ్గరికి 1-2 ఇట్లా లిఫ్ట్ చేసుకుంటాం. ఎప్పుడు నాభి కిందకి దిగిపోతే లిఫ్ట్ చేస్తున్నాం అంతే, కరెక్టా? అదే కానీ పైకి వెళ్ళిపోయింది అనుకోండి ఏం చేయాలి, పైన ఉన్న బాడీని లిఫ్ట్ చేయాలి పైకి, అది యాప్స్ కొట్టినట్టు, రైట్? ఎప్పుడు కూడా నాభి కిందకు ఉండాలంటే దయచేసి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బొడ్డు దగ్గర మీరు బట్టలు వేసుకోవాలి. బట్ట అనేది ఎప్పుడు ఉండాలి, 6 ఇంచులు కింద ఉండాలి. ఇక్కడ ఇంటెస్టైన్ అనేది ఒకటి ఉంటుంది నాభి దగ్గర, స్మాల్ ఇంటెస్టైన్ సిస్టమ్ అంతా ఇక్కడ ఉంటుంది. నాభి దిగువని 6 ఇంచుల కిందనే మనకు సెట్ అవుతుంది. అందుకే నాభిని ప్రెస్ చేయకూడదు. నాభిని ఎప్పుడైతే ప్రెస్ చేస్తామనుకోండి ఏమవుతుంది, అది అటు ఇటు జారిపోతుంది. మీ తుమ్మిన దగ్గిన లిఫ్ట్ చేసిన బరువులు లిఫ్ట్ చేసిన అందుకేమవుతుంది, ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళకి హెర్నియా వస్తుంది.
హెర్నియా అంటే నాడి దిగిపోయిన తర్వాత బోన్ అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు సెంటరింగ్ ఇదైపోయింది కదా, మళ్ళీ లేకపోతే సెంటరింగ్ ఇదైపోతుంది కదా. సో సెంటరింగ్ ఎప్పుడైతే సెంటర్లో ఉంది అంటే పర్లేదు, ఆ సెంటర్ అటు ఇటు వెళ్ళిపోతే అది సెంటర్ అయిపోయి మొత్తం ఈ సిస్టమ్ అంతా డ్యామేజ్ అవుతుంది. సింపుల్గా మనం చేయాలంటే యోగా చేయాలి, ఈ సిస్టమేటిక్గా వర్కౌట్ సెంటరింగ్ ఉండే ఆసనాలు ఆడాలి. స్కిప్పింగ్ తప్పు, ఎందుకంటే ఎగురు గెంతుతున్నాం కాబట్టి నాభి పైకి కిందికి దిగిపోతుంది. అందుకు చెప్పులు లేకుండా నడవండి, ఆటోమేటిక్గా నాభి సెట్ అయిపోతుంది. లేకపోతే మనం ఇంకా చేయాలంటే సెంటర్కి చూసుకొని గుంజీలు తీయాలి. సెంటర్గా ఎప్పుడైతే గుంజీలు తీసామనుకోండి ఆటోమేటిక్గా నాభి సెట్ అవుతుంటుంది. ఇన్ని విషయాలు మన శాస్త్రంలో పెట్టారు సింపుల్గా, ఎటువంటి ఆపరేషన్ లేకుండా మీ నాభి సెట్ చేయడం. ఇప్పుడు ఎవరికైనా ఆపరేషన్ జరిగింది అనుకోండి, సి సెక్షన్ కానీ జరిగింది అంటే ఇక్కడ ఉన్న నాభిని కొన్ని కాలం పాటు పూర్తిగా దాన్ని చంపేస్తున్నాం. ఏదైతే న్యాచురల్గా రావాల్సిన బొడ్డు అనేది, న్యాచురల్గా ఉండాల్సిన బొడ్డుని మనం పూర్తిగా చంపేస్తున్నాం. ఈ నాభి తెలియకుండా దీన్ని కూడా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసుకొని నాభి మీద డిజైన్లు పెట్టుకుంటున్నాం, లేకపోతే నాభికి ఇంకా ఎక్కువ ప్రెజర్ చేసేసి దాని చుట్టూ ఏవో ఏవో పెడుతున్నాం. సో ఇది కాదు, మన శాస్త్రం ఏదైతే చెప్తుందో ఇది కప్పింగ్ థెరపీ ఎంత సింపుల్గా ఉంది చూడండి. ఎక్కడైతే నాభి ఇబ్బందిగా ఉందో, నాభి ఇబ్బందిగా ఉందో, లేకపోతే ఏ నాడి కానీ కరెక్ట్ పనిచేయట్లేదు, ఎలా పెట్టుకుంటున్నాం తాగుతున్నాం, ఆటోమేటిక్గా సెంటర్కి వచ్చేస్తుంది నాభి. మెల్లగా 1-2 మినిట్స్లో పొట్టంతా దగ్గరికి వచ్చేస్తుంటుంది. ఇంతపాటి విశేషం ఉన్నప్పుడు, లేకపోతే ఇంత యోగాసనాలు ఉన్నప్పుడు మళ్ళీ నాభిని పాడు చేసుకుంటామా బాగా చేసుకుంటాం? బాగా చేసుకోవాలి. సో లేకపోతే ఏమవుద్ది, ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వన్స్ ఒకసారి కానీ ఆపరేటెడ్ బాడీ అయిపోయింది అనుకోండి చేయడం కష్టం. చిన్నపిల్లలు కానీ నాభి సెట్ చేయాలి, ఇలా వినరండి వినరు కదా అంటే పడుకునేటప్పుడు ఏం చేయాలి, ఏమాత్రం నూనె ఆవదం ఇక్కడ రాసేసి మొత్తం కుడి నుంచి ఎడమికి మొత్తం పొట్ట తిప్పండి. ఎందుకంటే మన పెద్ద ప్రయోగ అలాగే ఉంది, చిన్న ప్రయోగాలు అలాగే ఉన్నాయి, అన్ని సవ్య దేశాలు ఉన్నాయి, మొత్తం అంతా పూర్తిగా తిప్పండి. అంతే అయిపోయింది. తర్వాత మెల్లగా రంధ్రం, ఇప్పుడు మనం ఈ చార్ట్లో రౌండ్గా ఉండే చార్ట్ ఉంటుంది, ఆముదం కానీ నువ్వుల నూనె కానీ ఏవైనా థిక్గా ఉండే ఆయిల్, థిక్గా ఉండే ఆయిల్. సో మనం ఏదైతే హిప్నోటిజంలో మనం చూపిస్తాం కదా, ఇట్లా మెల్లగా దగ్గర తెచ్చి నాభి దగ్గర ఉంచాలి, అక్కడ కొంచెం నూనె వేసేస్తే చాలు. కొందరికి తెలియకుండా ఏమవుతుందంటే మెల్లగా వాళ్ళకి బుడగలు వచ్చేస్తూ ఉంటాయి, హాయిగా అక్కడ సెట్ అయిపోతుంది. మెల్లగా మీకు ఏం చేయకపోయినా ఆటోమేటిక్గా వాక్యూమ్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇంతపాటి విజ్ఞానం నాభిలో ఉంది కాబట్టి నాభి సెట్ చేయాలి. సో ఇన్ కేసు తెలియదు ఇంకో పద్ధతి, ఇప్పుడు నాభి ఇక్కడి నుంచి ఇక్కడికి దిగిపోయింది, నాభి ఇక్కడ ఉండాల్సిన నాభి ఇక్కడ గుండిపోయింది అంటే ఈ కాల్ సైడ్కి వచ్చింది ఈ కార్నర్లో, అప్పుడు ఏం చేయాలి, ఈ చేతి నా కార్నర్లో లాగాలి. ఈ చేతిని పూర్తిగా పెట్టుకొని ఈ చేతిని పూర్తిగా అటుపక్క ఒక జర్కిచ్చి మెల్లగా లాగితే ఈ నాభి ఇక్కడికి చేరుకుంటుంది. మళ్ళీ అదేవిధంగా నాభి ఈ కార్నర్కి వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయింది, ఇక్కడ ఉండాల్సి ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడ ఉండాల్సిన నాభి ఇక్కడికి మారిపోయింది అన్నప్పుడు ఏం చేయాలి, ఈ కాలుని కిందకు గుంజాలి. ఇది వైద్యుని నిర్ణయించుకుంటాడు. చిన్నపాటి విజ్ఞానం ఉంటే ఏం లేకుండా చేసుకోవచ్చు. సరే ఇవన్నీ నాకు తెలియదండి, ఇన్ని చెప్తున్నారు కదా, ఇది కూడా నాకు తెలియదు. ఏం చేయాలి, ఒక గొట్టం పట్టుకొని ఊగండి, 2 గొట్టం పట్టుకొని పుల్అప్స్ ఎలాగైతే చేస్తాం అది పట్టుకొని అలా కొంతసేపు ఉంటే నాభి ఎక్కడికున్నా సెట్ అయిపోతుంది. దాని తర్వాత 2 గుంజీలు తీసుకుంటే సెట్ అయిపోతుంది. ఇంకా దాన్ని చెప్పుకోవాలంటే మయూరాసన వేసుకోవచ్చు, హంసాసన వేసుకోవచ్చు, తెలియకపోతే కూర్చోండి, తెలియకపోతే మార్జాలాసనలో కూర్చొని కపాలభాతి. మార్జాలాసన అంటే ఇట్లా కూర్చొని మెల్లగా కపాలభాతి చేసుకోవచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాక్యూమ్ సిస్టమ్ కింద ప్రెజర్ అయ్యి మొత్తం నాభి ఏమవుతుంది, సెంటర్కి వచ్చేస్తుంది. వన్స్ ఒకసారి నాభి సెంటర్కి వచ్చింది అనుకోండి మీకు తేలికైపోతారు, ఒక పక్కకు నొప్పులు ఉండవు, దానికోసం మందులు వాడక్కర్లేదు. చాలామంది అంటారు ఏంటంటే సార్ ఒక పక్క నొప్పి పెడుతుంది. ఏ పక్క నొప్పి పెడుతుంది, నాభికి దిగువ, నాభి పైన, ఎడమ, కుడ, అన్నీ చూసుకొని నాభి సెంటర్ చేసుకునేవి ఇన్ని ఉన్నాయి. ఇన్ని రకాలుగా మీ నాభి మీరు సెంటర్ చేసుకోవాలంటే కింద కూర్చొని మాత్రమే వంట అన్నం తినాలి. ఏం మనకు తెలియదా, నడిచి తినచ్చు కదా. మొక్కజొన్నలు తింటారు, ఏం చేస్తారు, నడుస్తూ మొక్కజొన్న తినేస్తూ ఉంటారు, రైటా, జస్ట్ పానీపూరి కానీ ఇవి ఇట్లాంటివన్నీ అని నిలబడి తింటారు. నిలబడి తింటే నాభి దిగిపోతుంది, కిందకి దిగిపోతుంది. అందుకు మనకి ఇంట్లో ఏమంటారు, పీట వేసుకొని ప్రశాంతంగా కూర్చోండి అంటారు. ఇలా మఠం వేసుకొని కూర్చుంటే ఏమద్ది, నాభి కిందకి లేదు పైకి లేదు. మూత్రం కూర్చొని చేయాలి, మలం కూర్చొని చేయాలి, తిండి కూర్చొని తినాలి, చావడం కూడా కిందనే. అంతేగాని అక్కడ ఇబ్బంది పడిపోయి పేయాల్సిన పని లేదు, రైట్. నాభి ఎంత సింపుల్ విషయమో విజ్ఞానం కూడా అంతే. ఎప్పుడైతే ఈ వైద్యం నేర్చుకున్నారో ఇంట్లో ప్రతి ఆడవాళ్ళు నేర్చుకున్నారు అనుకోండి, కూర్చో అంతే, పడుకో, నూనె వేస్తారు, పామేసి పంపించేవారు. నాభి సెట్టింగ్కి ఈ రోజుల్లో 1000 రూపాయలు తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకోవడం కాదు. వైద్యం ఇంట్లో జరిగితే రాజీవ్ దీక్షిత్ గారు అనే మాటలు అనేది ఇంటి నుంచే వైద్యం, మీరే వైద్యులు అయ్యారంటే ఆటోమేటిక్గా సమాజం బాగుంటుంది. అర్థమైంది నా విజ్ఞానం. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.